ఇక ఆదిత్య ఆనందిని ఎందుకు ఇలా ఉంటున్నావు అని అంటే ఇక ఆనంది చెప్పలేక బాధపడుతుంది ఆ తర్వాత శశికాంత్ వచ్చి జరిగిందంతా కూడా చెప్పేసరికి ఇక ఆదిత్య కూడా చాలా బాధపడతాడు మా అమ్మ అమ్మయ్య ఆవేశంలో అలా మాట్లాడితే నువ్వు దాన్ని లైట్ తీసుకోవాలి అంతేకాని ఇక మీదట నువ్వు నాకు దూరంగా ఉండొద్దు అమ్మ నీకే చెప్తున్నాను ఇందులో ఆనంది తప్పేమీ లేదమ్మా ఒకవేళ ఆనందిని నువ్వు దూరంగా పెట్టేస్తే ఇప్పటిదాకా నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకున్న ఆనంది పక్కన లేదని నేను ఇంకా ఫీల్ అయిపోతాను ఇదంతా అవసరమో చెప్పమ్మా అని చెప్పి ఆదిత్య అనటంతో ఇక సునంద సరేరా నువ్వు చెప్పినట్లే ఆనంది ఇక మీదట నీ పక్కనే ఉంటుంది నీ రూమ్లోనే పడుకుంటుంది అనేసరికి ఇక ఆనంది ఆదిత్య శశికాంత్ ఆనందానికి అవధులే ఉండవు ఇది ఇలా ఉండగా ఈ శ్రీనుగాడు అలాగే అంటాడు ఇప్పుడే ఒకసారి బిడ్డకు ఫోన్ చేసి జరిగింది చెప్తాను ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పి వెంటనే పద్దాలు ఆనందికి ఫోన్ చేసి జరిగిందంతా శ్రీను ఏం చెప్పాడో అదంతా చెప్పేసరికి షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏమంటున్నావు వాళ్ళు ఈ పని చేశారా అదేంటమ్మా నేను వాళ్ళకేం ద్రోహం చేశాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటే అదే బిడ్డ నాకు కూడా అర్థం కావటం లేదు కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక పద్దాలైతే ఫోన్ పెట్టేస్తుంది నన్ను ఏమన్నా సరే ఆ జీవన వాళ్ళు నేను భరించాను నా భర్త కాళ్ళల్లో శక్తి రాకుండా అలాగే నడవకుండా చేస్తారా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి ఇక ఆనంది వెంటనే శ్రీనుకి ఫోన్ చేస్తుంది ఏంటి శ్రీను నువ్వు వీడియో తీసావంట కదా ఆ వీడియోలో వాళ్ళు ఉన్నారంట కదా ఆ వీడియో నాకు పంపించనేసరికి ఈ విషయం మీ అమ్మ చెప్పిందా అని శ్రీను అయితే అంటాడు అవును ఇప్పుడే నేను అక్కడికి వెళ్తున్నాను ఆ జీవన వాళ్ళతో తాడోపేడో తేల్చుకుంటాను ఎందుకంటే మరలా ఒకసారి వాళ్ళకు అవకాశం ఇస్తే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు నన్ను ఏమన్నా పర్వాలేదు కానీ నా భర్తకి ద్రోహం చేశారు వాళ్ళని మాత్రం వదిలిపెట్టను నువ్వు కూడా రా శ్రీను అనేసరికి వద్ద మాడి నా మాట విను అని చెప్పి శ్రీను అయితే అంటాడు శ్రీను చెప్పాను కదా నేను ఎప్పుడైనా సరే ఇంత ఆవేశంగా మాట్లాడానా నువ్వు రా అని చెప్పి ఆనంది శ్రీనుని సూర్యబాబు వాళ్ళ ఇంటికి అయితే రమ్మని చెప్తుంది అయ్యో అమ్మాడి అని చెప్పి శ్రీను అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇక ఆనంది వాళ్ళ అత్తయ్య మావయ్యకి ఇంటికి వెళ్తున్నానని చెప్పేసి నేరుగా ఆనంది జ్యోతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది జీవన ఇందుమతమ్మ యామినమ్మ బయటికి రండి అని చెప్పి గట్టిగా వచ్చేసరికి అందరూ కూడా షాక్ అయిపోయి బయటికి వస్తారు కుట్టి ఎలా ఉన్నావమ్మా ఆదిత్య బాబు ఎలా ఉన్నాడమ్మా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే ఇక కుట్టి మాత్రం ఏమి మాట్లాడకుండా బయటకు వచ్చిన జీవనాన్ని చంప మీద పెట్టి గట్టిగా కొడుతుంది ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి కుట్టి ఎందుకు జీవనాన్ని కొడుతున్నావు అని చెప్పి ఇక లాయర్ వాళ్ళు అడుగుతూ ఉంటే ఎందుక ఆదిత్య గారు కాళ్ళల్లో శక్తి రాకుండా నడవకుండా ఆ తైలంలో వేరే తైలం కలిపారు తనని చంపాలని చూశారు అని చెప్పి ఆనంది చెప్పేసరికి ఇక ఇందుమతి యామిని జీవనం భయం భయంగా చూస్తూ ఉంటారు ఏయ్ మేము ఆపన్ చేయటం ఏంటి నాకేదో ఆరోగ్యం బాగోలేక అక్కడికి వచ్చాను అని చెప్పి ఇందుమతి అంటూ ఉంటే చెప్తారా లేకపోతే మీకు సంబంధించిన వీడియోని ఆధారాలతో సహా చూపించమంటారా శ్రీను ఆ వీడియో చూపించనేసరికి వెంటనే శ్రీను ఆ వీడియో అయితే చూపిస్తాడు ఆ వీడియో చూసినా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇప్పటికైనా అర్థమైందా ఈ జీవన ఇందుమతమ్మ అలాగే యామిని అమ్మ ముగ్గురు కలిసి నా భర్త ప్రాణాలతో చెరగాటమాడారు నన్ను ఏం చేసినా కానీ పర్వాలేదు కానీ నా భర్త ఆదిత్య బాబు ఎంత నరకం అనుభవించారో నాకు మాత్రమే తెలుసు ఆఖరికి మా అత్తగారు నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేసినంత పని అయింది ఇదంతా మీ కారణంగాని అని చెప్పి ఇక ఆనంది మళ్ళా జీవన చెంప మీద పెట్టి గట్టిగా కొడుతుంది నేను జీవన చిన్నది కాబట్టి జీవన చంప మీద పెట్టి కొట్టాను మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి కొట్టలేకపోతున్నాను కానీ కొట్టినట్టే ఊహించుకోండి అని చెప్పి ఇక ఆనంది ఎప్పుడూ లేనిది చాలా కోపంగా వాళ్ళ ముగ్గురి మీద అరిచేస్తూ ఉంటుంది ఇక మీదట నా భర్త వైపు కన్నెత్తి చూసినా సరే మీ ముగ్గురు తాట ఒలిచేస్తాను ఈ జడ్జి తాత అలాగే జోతమ్మ సూర్యబాబు వాళ్ళ మొహం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను లేకపోతేనా ఈ వీడియో పోలీసులకి చూపిస్తే వాళ్ళు మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆనంది అనగానే ఇక ముగ్గురు భయపడిపోతూ ఉంటారు అయినా ఏంటిది మీరు ట్రీట్మెంట్కి వెళ్ళలేదా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే ఇక ఇందుమతి ఏమో లేదు లేదు ఈ ఆనంది అబద్ధం చెప్తుంది కావాలని అని చెప్పి అనేసరికి ఏంటి వీడియో కనపడుతుంది కదా ఆధారం కనపడుతుంది కదా అయినా మీరు ఈ విధంగా అబద్ధాలు చెప్తున్నారా అని చెప్పి ఇక అందరూ కూడా వాళ్ళ ముగ్గురికి గడ్డి పెడతారు జీవన గుర్తుపెట్టుకో చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్ని చేసినా నా పైన ఎన్ని కుట్రలు పడినా కానీ నేను సహిస్తూ భరిస్తూ వచ్చాను కానీ నా భర్త జోలికి వస్తే మాత్రం నేను ఒప్పుకోను అయినా ఆదిత్య గారు మీకు ఏం ద్రోహం చేశారు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి ఆనంది వాళ్ళ ముగ్గురిని గట్టిగా అడుగుతూ ఉంటే ఇక వాళ్ళ ముగ్గురేమో ఏం సమాధానం చెప్పకుండా బిత్తర చూపులు చూస్తూ ఉంటారు ఇంకేం చెప్తారు తప్పు చేశారు కదా సిగ్గుతో తల ఉంచుకున్నారులే అని చెప్పి గారైతే అంటూ ఉంటాడు అమ్మ కుట్టి మా ముఖం చూసి వాళ్ళని వదిలిపెట్టు ఇక మీదట నీ జోలికి రాకుండా అలాగే ఆదిత్య జోలికి రాకుండా మేము చూసుకుంటాము వీళ్ళకి గట్టిగానే గడ్డి పెడతాము అని చెప్పి జడ్జి గారు అలాగే జడ్జి భార్య అంటూ ఉంటారు జడ్జి తాత నన్ను క్షమించండి నేనేమి కావాలని వీళ్ళ మీద కోపం లేదు నా భర్తకి అలా అయ్యేసరికి నేను భరించలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పి ఇక ఆనంది చాలా బాధగా బయటికి వచ్చేస్తుంది ఇక అక్కడే ఉన్న వాళ్ళ అమ్మని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది